బ్యాక్ టు న్యూస్. ఖమ్మం జిల్లాలో పత్తికి మద్దతు ధర లేకపోవడంతో రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పత్తి ధర రోజు రోజుకి పడిపోతుందంటూ సిపిఐ ఆధ్వర్యంలో వ్యాపార మార్కెట్లో ధర్నా చేశారు. పత్తికి మద్దతు ధర ఇవ్వాల్సిందని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నాకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. పత్తికి గిట్టుబాటు ధర పడిపోవడంతో రాజకీయ పక్షాలు కూడా ఆందోళన బాటు పట్టాయి. రైతులకి మద్దతుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి మన ముందు హిమంతరావు చెప్పండి, ఏంటి మీ డిమాండ్? ఏంటి ఇవాళ ప్రధానంగా ఖమ్మం జిల్లాలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పత్తి దిగుబడి ఎక్కువ ఉంది. ఒకవైపు అధిక వర్షాల వల్ల ఇప్పటికే రైతులు దిగుబడి రాక నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వం ఈ సిసిఐ కేంద్రాలు ఓపెన్ చేసినాం. ఏదైతే మేము ప్రకటించినటువంటి 7521 రూపాయలు కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు, కానీ ఆచరణలో ఇవాళ 6200 తక్కువ కూడా తేమ శాతం పేరుతో నిబంధనలు పెట్టి సిసిఐ రిజెక్ట్ చేస్తుంది. వ్యాపారులు తక్కువ ధరకి రైతులను దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఇప్పటికీ 175,000 మెట్రిక్ టన్లు ఖమ్మం జిల్లాలో ఇవాళ ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది, కానీ కేవలం 85 మంది రైతుల దగ్గర కేవలం 175 మెట్రిక్ టన్లు మాత్రమే సిసిఐ కొనుగోలు చేసింది. అంటే ఇవాళ రైతుల్ని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అధికారులు కూడా కనీసం ఒకవైపు మంత్రులు చెప్తున్నారు తేమ శాతం నిబంధన సడలించి కొనుగోలు చేయాలని చెప్పేసి, కానీ ఇవాళ ఆచరణ జరగట్లేదు. సిసిఐ వారే వ్యాపారులతో కుమ్మక్కై వాళ్ళు మాత్రం రైతులను కొనుగోలు చేయట్లేదు, వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అందుకని మేము డిమాండ్ చేసేది ఇవాళ ఏదైతే పత్తి రైతులు ఇప్పటికే దిగుబడి రాక నష్టపోయారు, ఇవాళ పండినటువంటి పంటకి ఎకరానికి 4-5 క్వింటాలు కూడా దిగుబడి రావట్లేదు. ఈ పండినటువంటి పంటకైనా కనీసం మీరు ప్రకటించినటువంటి సిసిఐ కేంద్రాలను కొనుగోలు చేసి మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్ ఉన్నారు, మీరు చెప్పండి. ప్రధానంగా సిసిఐ కొనుగోలు కేంద్రాలు పెట్టే విషయంలో పెద్ద మార్కెట్ల విషయంలో నిర్లక్ష్యంగా వహించిందని ఆరోపణలు, దీన్ని ఏం కనపడుతుంది? ఖమ్మం జిల్లాలో సిసిఐ ఇప్పటి వరకు ప్రారంభించాల్సిన కేంద్రాన్ని ప్రారంభించలేదు. ప్రారంభించినవి కూడా రైతులకు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్య జిల్లాలో ప్రధానమైనటువంటి పంట పత్తి పంట. ఆ పత్తి రైతులకి దిగుబడి చాలా 50% తగ్గిపోయింది. ఉన్నటువంటి దానికి కూడా వర్షాభావంతో తడిస్తున్న నేపథ్యంలో కనీస నిబంధనలు సవరించి కొనుగోలు చేయాలి, కొనుగోలు కేంద్రం ప్రారంభించామన్నా కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రారంభించిన పరిస్థితి కనపడతా ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని చెప్పి చెప్తా ఉన్నాం. దీని మీద ఇప్పటికైనా తక్షణం చేసి ఉన్నటువంటి సిసిఐ కేంద్రం అన్నిటి కూడా ఓపెన్ చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. పత్తి కొనుగోలు విషయంలో ప్రభుత్వం పైన రాజకీయ పక్షాలు దుమ్మెత్తి పోస్తున్న దృశ్యాలనేది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్ ఎన్టీవీ ఖమ్మం నుంచి.